For movie news, alternate opinions, sports updates and cooking videos, visit supertelugu.com. Hello all, welcome to Super Telugu Kitchen. Ee roju prawns mundakuru ela cheyalo chupistanu. Prawns 1/2 kg, karam, pasupu, uppu, garam masala powder, jeera powder, dhaniya powder, rendu ullipayalu nice ga cut cheskovali. పచ్చిమిరపకాయలు, టమాటోస్, కరేపాకు, కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం ఆయిల్. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. ఒక 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఒక 4-5 నిమిషాలు ఫ్రై చేసుకుంటాం. కొంచెం బ్రౌన్ కావాలి. ఉల్లిపాయలు వేగాయండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. ఈ వేగిన ఉల్లిపాయలో జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా కరివేపాకు వేసి కొంచెం మిక్స్ చేయాలి. పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ చేస్తే సరిపోతుంది. ఇందులో టమాటోస్ వేసి టమాటో ముక్కలు ఇంకా 2 నిమిషాలు కలపాలి. టమాటోస్ వేగాయండి. ఇంకా దీంట్లో శుభ్రం చేసుకున్న ప్రాన్స్ కావలసినంత ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని ప్రాన్స్ అన్నీ పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, వేసి కొంచెం మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలి. ఐదు నిమిషాలు సన్నగా స్లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి. 5 నిమిషాలు అయిపోయింది. రొయ్యల్లో నీళ్ళంతా ఇగిరిపోయాయి. ఇప్పుడు ఇంకొకసారి కలుపుకొని ఒక గ్లాస్ నీళ్ళు గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి సన్న ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాలు అయిపోయిందండి, చూద్దాము. ఉడికిపోయింది. దీనిలో గరం మసాలా వేసుకోవాలి 1-2 స్పూన్స్. స్పైసీగా కావాలంటే ఇంకాస్త గరం మసాలా వేసుకోవచ్చు. కూర రెడీ అయిందండి. కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. సండే స్పెషల్గా సింపుల్గా
డెలిషియస్ ఫుడ్ కావాలనుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. దీనికి ఏమీ మిక్సీలో వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. రొయ్యల ముద్దకూర రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసు That's it from Super Telugu Kitchen. Please visit supertelugu.com for latest updates on movies, cooking, and sports.